ద లార్డ్ ప్రేమని వర్లారా మన పితరులందరూ కూడా వారు ప్రార్థనను ఆయుధంగా చేసుకున్నారు వారు ప్రార్థనా పరులుగా కాదలే కానీ ప్రార్థనలో జయం పొందినవారుగా ప్రార్థనా వీరులుగా ఉంటూ వచ్చారు మరి నేటి క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుతో ఇచ్చి సహవాసం మనకు అవసరమే కదా పాత నిబంధన భక్తులందరూ కూడా అద్భుతంగా వారు ఉపవాసములతో అద్భుతంగా దేవుని సన్నిధిలో ఉన్నారు మోసే కానీ అనేక మంది భక్తులు నెహమ్య దానియేలు అట్లా కొత్త నిబంధనలోకి రాగానే హన్న ప్రవక్తని వారందరూ కూడా ఉపవాస ప్రార్థనలతో కాబట్టి ఉపవాస ప్రార్థనలు యశుప్రభు కూడా చెప్పాడు కాబట్టి భయంకరమైనటువంటి శక్తులు కూడా సాతాను శక్తులు మొండి దేయాలు కూడా పోవాలంటే ప్రార్థన చాలా అవసరమని చెప్పాడు మరి ఈరోజు ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చావు ప్రార్థించే నీకు విజయం శీఘ్రముగా కలుగుతుంది రండి నేటి ఎబ్రోన్ క్యాలెండర్ వస్తాం యోగ గ్రంథం ఇరవై రెండవ సహాయం ఇరవై ఏడవ వచ్చినాం నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి అంటే ఎలిఫస్ అనే వ్యక్తి ఏబును గురించి మాట్లాడుతున్నారు ఏబును బాగా అపార్థం చేసుకున్నారు తప్పుగా మాట్లాడుతున్నారు నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన నీవు అభివృద్ధి పొంది నిజమే ఈ మాట నిజమే తప్పని కాదు అది ఏబు జీవితంలో కాదు ఏదో దుర్మార్గమైన పనులు చేసి ఏబు ఈ స్థాయికి వచ్చాడు అన్న ఆలోచనతో వారు మాట్లాడుతున్నారే కానీ కాబట్టి అంటే ఇలా కావడానికి కారణం దుర్మార్గత ఉంది అన్న ఆలోచనతో వారు ఉన్నారు అంత మాత్రమే కాదు ప్రేమని వాళ్ళరా మట్టిలోని బంగారమును ఏటి రాళ్ళలో ఓఫిరు సువర్ణమును పార్వేయము అప్పుడు సర్వశక్తులు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అంటే నువ్వు ధనం వైపు మరలిపోయినావు కాబట్టి ఇప్పుడు ధనాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించు అప్పుడు ఆయనతో నీవు సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది మేలు కలుగుతుందని చెప్తున్నాడు ఒకవేళ ప్రిమిత్రులు ఇంకెవరైనా దేవునితో సహవాసం చేయకుండా దేవునితో ఏబు దేవునితో సావాసం చేసేవాడే సాతానుకు దేవునికి దేవునికి మధ్య పోరాటంలో ఏబు పరీక్షించబడ్డాడు ఏబు శోధించబడ్డాడు ఏబు సవాలుగా నిలబడ్డాడు ఇది చాలా ప్రాముఖ్యమైంది అర్థమైంది ప్రేమిత్రులరా ఈరోజు సాతానుకు దేవునికి మధ్య ఆ పోరాటంలో నువ్వు ఆయన పక్షాన యోబులాగా నిలబడతావు మరి చెడుతనము చేయకుండా ఆయన్ను దూషించకుండా యోబులాంటి లాంటి శ్రమలు మన జీవితంలో వస్తే ఎన్నిసార్లు దూషిస్తామో కాబట్టి ఆయనతో సహవాసం చేయాలంటే మంచి మాటలు విని కూడా అయితే యోబును అపార్థం చేసుకున్నారు ఏది ఏమైనప్పటికీ ఈరోజు నేటి సమాజం ప్రేమ వాళ్ళ దేవునితో సావాసం చేయకుండా బంగారు వెండి వెలగల వాటి వైపు తిరిగి సర్వశక్తునితో సర్వశక్తుడే అపరంజి ప్రశస్తమైన వెండి అన్న విషయం అర్థం కాకుండా ఉంది సర్వ సమాజానికి కూడా ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన వాటిని పక్కన పెడతావో అప్పుడు నీకు దేవుడు ఏమై ఉన్నాడు ఆయన ఎంత శ్రేష్టమైన అప్పుడు నీకు అర్థమవుతుంది అప్పుడుదాకా నీకు అర్థం కాదు అప్పుడే నువ్వు దేవుని పాదాలు పట్టుకోగలవు ప్రార్థించగలవు కాబట్టి ప్రభు నాలో ఏమి లేదు నేనేమి చేయలేను నువ్వే చేయాలి అని ఎప్పుడైతే నీ మీద నువ్వు ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడగలవో అప్పుడే సమస్తం జరుగుతాయి నేను చేయగలను నా వల్ల అవుతుంది నీ వల్ల నా వల్ల ఏమీ కాదు ప్రేమైన వాళ్ళన మనందరం కూడా దేవుని పాదాలు పట్టుకోవాల్సిందే ప్రతిదానికి కూడా బక్సింగ్ గారు అంకుల్ గారు నిజంగా అద్భుతమైన దైవ సేవకుడు ప్రతి చిన్న విషయానికి గతంలో కూడా నేను చెప్పాను ఒక చిన్న పేస్ట్ కొరకు కూడా అర్థమవుతుందండి ఆ రోజు కాలం పేస్ట్ అయిపోయింది పేస్ట్ కొరకు కూడా ఎవరైనా ప్రార్థన చేస్తారు పేస్ట్ కొరకు కూడా ప్రార్థన చేశాడు ప్రభు మరి పేస్ట్ అయిపోయింది పేస్ట్ కావాలి ఇప్పుడున్న దైవ సేవకులు అయితే నేను చేయలేన సేవ అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి నేనైతే సేవ చేయలేను అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చిన్న విషయం కొరకు కూడా ప్రభు దగ్గర నుండి పొందిన దైవ అంటే ప్రభు దగ్గర నుండి పొందడం అండమే కాకుండా ప్రభు మీద ఆధారపడిన సేవకుడిని చెప్పచ్చు ఏది తన మీద ఆధార స్వయం మీద ఆధారపడలేదు నేను చేయగలను అన్న దాని మీద ఆధారపడ నా ప్రభు చేస్తాడు అని రుజువు చేశాడు ఉదయకాలమే ఒక ఆయన కలవడానికి వచ్చాడట ఎందుకో ప్రేరేపించి ఒక చిన్న పేస్ట్ ఇవ్వడానికి తెస్తారని ఒక పేస్ట్ కొనుక్కొని వచ్చండి ప్రేరేపించబడి అలా ఆయన వచ్చి ఆ టేబుల్ మీద పెట్టాడంటే ఆయన తెచ్చిన ఆయన ఒకసారి మాట్లాడి వెళ్ళారు తిరిగి చూస్తే ఆ టేబుల్ మీద పేస్ట్ ఉంది చూడండి ఎంత ఘనమైన కార్యము అంటే ఏదో గొప్ప గొప్పవి చేస్తేనే దేవుడు అనుకోవద్దండి నీ జీవితంలో ఆ చిన్న దాన్ని మొదలుకొని ఉన్నతమైన దాని వరకు కూడా ఆయన కార్యం చేసే తిప్పగలవాడు ఎవడు లేడు ఆయన కార్యం చేయడం మొదలు పెడితే అది ఎంతో అద్భుతమైన కార్యాలు చేస్తాడు అంటే యేసుప్రభ వారు చేసిన కార్యములను చూసి అనేకులు ఎప్పుడు జరగలేదు ఇలాంటి కార్యాలు అద్భుతంగా ఉన్నాయి కార్యాలు ఆశ్చర్యంగా ఉన్నాయి అని అనుకున్నారు చాలామంది ఆశ్చర్యపోయారు అర్థమైంది ప్రేమితులరా దేవుడు చేసే కార్యాలు అలానే ఉంటాయి నీ జీవితంలో నా జీవితంలో కాబట్టి ప్రార్థన ప్రార్థన చేయాలంటే లోకంతో మనము ప్రత్యేకించబడాలి ఆ ప్రార్థన నీ మీద నువ్వు ఆధారపడి చేస్తే కుదరదు నువ్వు ప్రభు మీద ఆధారపడి ప్రభు పాదాల దగ్గర పడిపోవాలి అప్పుడు ప్రభు చేయలేదంటూ ఏం లేదు ఆయన చిత్తంలో ఉన్న ప్రతిది కూడా నీకు చేస్తాడు నిన్ను సువర్ణంగా మారుస్తాడు ఆయన నీకు ప్రశస్తమైనటువంటి అపరంజి వెండిగా ఎప్పుడైతే అవుతాడో అప్పుడు నీ జీవితంలో ఆయన నువ్వు ప్రార్థన చేయగానే ఆయన ఆలకిస్తాడు బైబిల్ ఎంతోమంది ప్రార్థనల దేవుడు ఆలకించాడు కొన్నేలు నీ ప్రార్థన నాకు వినబడింది జకరి అని ప్రార్థన వినబడింది కాబట్టి కాబట్టిచ్కీ ఆ ప్రార్థన దేవునికి వినబడింది హాగర్ ప్రార్థన దేవునికి వినబడింది అబ్రహాము ప్రార్థన దేవునికి వినబడింది అనేక మంది భక్తులు ప్రార్థించారండి వారి మనవి దేవుడు ఆలకించాడు ఈరోజు నీ మనవేంటి ఆ రోజు ఇస్తేరు ప్రార్థన దేవునికి వినబడింది మరి నే నా ప్రార్థన వినబడుతుందా ప్రార్థన చేస్తున్నామా భక్తులందరూ కూడా బిలింగర్ అబ్రా అనేక మంది గారు మొదలుకొని బిలిగ్రహం గారు తర్వాత ఓసన అనేక మంది దైవ సేవకులు కూడా ప్రార్థనకు ప్రథమ స్థానం ఇచ్చారు మనం కూడా ప్రార్థన చేస్తాం మన మనవి దేవుడు ఆలకిస్తాడు అని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ఎంత సర్వకృప అనేది నీకు ఎంత వందనంతలు చేస్తున్నా ఎంతవరకు కూడా మా మధ్య మీరు అందులోకి ఇష్టోత్తరాలు ప్రభా దగ్గరతో నేను శృతిస్తున్నా ఎన్నైనా ఘనకార్యములు చేయగల దేవుడు నాయన నీ ఘనమైన అమ్మడి శుద్ధించి ఆరాధిస్తున్నా మా తండ్రి ఘనమైన మా దేవుని శుద్ధించి ఆరాధిస్తున్నాం మా ప్రియులు అనేకలు కొరకై నీ సన్నిధిలో వేడుకొనిచున్నాం నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం అనేకుల జీవితాల్లో ప్రభా కార్యం జరిగించండి మీ నూతన కార్యమును ప్రభా మా బిడ్డల పక్షాన వారు వైపు తిరిగి నీ వారికి ప్రశస్తమైన వెండిగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రశస్తమైన బంగారుగా ఉండి సహాయం చేయండి యన ప్రభా కరుణించవలసిందిగా ప్రార్థిస్తూ మా ప్రియులు చాలామంది చాలా సమస్యల్లో ఉన్నారు నాయన జ్ఞాపం చేసుకునండి ఆయన శాంసన్ కొరకై తన భాష బాప్తిసం భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి నేను అంత మాత్రమే కాదు తండ్రి నేను జ్ఞాపం విక్రన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపం చేసుకుని తన జాబ్స్ కొరకై తన కుమార్ ఇమ్మానియుల్ స్టడీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన జ్ఞాపం చేసుకునండి రక్షణ కొరకు సహాయం చేయండి అంత మాత్రమే కాదు నాయన నాయన ప్రదీప్ కుమార్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఫ్యామిలీ కొరకే నా ఫ్రెండ్స్ నాయన కోవర్కర్స్ వారి రక్షణ కొరకే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి విజయరావణ కొరకు ప్రార్థన చేస్తున్నాం చాలా వేదనలు ఉన్నాయి బాధలు ఉన్నాయి తొలగిపోనట్లుగా అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన సహోదరులు వారు వారితో కూడా మేము కలిసి మాట్లాడుకు కూడా మిశ్చితమై సహాయం చేయండి విజయరావణను జ్ఞాపం చేసుకుని ఆదరించండి సైమన్ పేట కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఆయన అన్న ఆరోగ్యం కొరకు సహాయం చేయండి కృపలకు జ్ఞాపం చేసుకున్నాను మనోహరరావు గారి కొరకు స్తోత్రాలు నేను జ్ఞాపం చేసుకున్నాను నాయన అన్న కుటుంబాన్ని ఆదరించండి సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రి సహాయం చేయండి అనేక మంది అనారోగ్యాలతో ఉన్నారు ప్రభు వారిని ఆదరించిన చెల్లి చారా కొరకై తన కుటుంబము నా తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకై వారు అన్నగారు చేస్తున్న వ్యాపార విషయంలో డెవలప్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్న ఆయన సహోదరి భవిష్యత్తు కొరకు సహాయం చేయండి నాయన కరుణించను ప్రభా అలక్షేంద్ర కొరకు ప్రార్థన చేసిన నేను ప్రభా తన హెల్త్ కొరకై నా ప్రభా కరుణించవలసిందిగా ప్రార్థిస్తున్నాను దగ్గర సహాయం చేయండి అంత మాత్రమే కాదు ప్రభు క్రాంతి కవిత నాయన ప్రభా సిస్టర్ కూడా ప్రార్థన చేసినా తన హెల్త్ కొరకై సహాయం చేయండి నా ప్రభా జ్ఞాపం చేసుకున్నాను అనిల్ బ్రదర్ని బడి స్తోత్రాలు నాయన నా కానిస్టేబుల్ ఫైనల్ నాయన నా ప్రభా నాయన రిజల్ట్ ఉంది ప్రభు నాయన నాయనా జ్ఞాపం చేసుకునండి నా ప్రభా నితమైతే జాబ్ కావాలని కోరుతున్నారు నాయన ప్రభు సహాయం చేయండి ఆయన నీ సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి ఆయన అంత మాత్రమే కాదు నా ప్రభా నాయన ప్రమీల ప్రమీలక్క గారి వాళ్ళ నాయన బాబుకి నాయన ప్రభ సడన్గా బీపీ హై అయింది ఆయన జ్ఞాపం చేసుకునండి మంచి హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి అంత అంత మాత్రమే కాదు నాయన నేను అంత మాత్రమే కాదు ప్రభ నాయన మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రి మీనా గారి లెగ్ పెయిన్ కొరకై బ్యాక్ పెయిన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ చిత్రమైతే స్వస్థపరచండి సహాయం చేయండి నాయన ప్రభా అంత మాత్రమే కాదు తన జ్ఞాపకం మహేష్ గారి కొరకై నాయన ప్రభా ప్రార్థన చేస్తున్నాం తన వైఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా నాయన జ్ఞాపం చేసుకురండి అన్నపూర్ణ కొరకై జ్ఞాపం చేసుకుంటురండి అమర ప్రేమ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి వైవాహిక జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయండి నాయన సేవ చేయడానికి నాయన నాయన పిలుస్తున్నాడని చెప్తున్నారు ప్రభా సో తాను నా ప్రభా అడ్డగిస్తూ ఉంటుండగా నా ప్రభా మీ చిత్తంలో వారు రావడానికి కూడా సహాయం చేయండి సేవకురు సహాయం చేయండి నా ప్రభా జ్ఞాపం చేసుకున్నాండి నాయన నాన్న రాణి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తన హెల్త్ కొరకై ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి నా ప్రభా నైనా జ్ఞాపం చేసుకునండి స్వామి దశకర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆదరించని బలపరచని గతంలో ప్రార్థన వసతి కోరిన బిడ్డలందరి కొరకై నిశానులు వేడుకొని సహాయం చేయండి కృపలకు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మా ప్రియులందరినీ దీవించమని మహిమ ఘనత ప్రభావాన్ని తెలియజేస్తూ ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఆములు ప్రార్థించాలి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను